టాక్స్ అన్బ్లాక్స్. ఈరోజు ఏమంటే సంక్రాంతి పండుగ కదా, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇప్పుడు మా ఇంట్లో మేము సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటాము, అలాగే గెస్ట్లు అయితే ఎవరెవరు ఇంటికి వస్తున్నారో మీ అందరికీ ఈ వీడియోలో చూపించబోతున్నాను. అలాగే మేము ఎలా ఎంజాయ్ చేసామో కూడా ఈ వీడియోలో అయితే పూర్తి మీరు చూసేయండి ఫ్రెండ్స్. ఫెస్టివల్కి అయితే మా అత్త వాళ్ళ ఊరి నుంచి అయితే వచ్చేసారు. అలాగే మా అత్త వాళ్ళ చెల్లెలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో అయితే ఇలా ఎంజాయ్ చేసాము. ఈరోజు అయితే మేము ఒక స్పెషల్ ప్లేస్కి అయితే వెళ్తున్నాము. ఆ ప్లేస్ని కూడా మీ అందరికీ చూపించాలని వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో అయితే చూసేయండి. ఇప్పుడైతే మేమందరం బయలుదేరి అయితే వెళ్తున్నాము. ఆ ప్లేస్ని మీ అందరికీ చూపిస్తున్నాను. 20-30 ఇయర్స్ బ్యాక్ జనరేషన్ అయితే ఎలా ఉండేదో ఇప్పటికీ అయితే చాలా చేంజెస్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు టెక్నాలజీస్ చాలా ఎక్కువగా పెరిగిపోయి ఆ పొల్యూషన్, ఆ వాతావరణాన్ని ఇప్పుడు చాలా చూడలేకపోతున్నాము. అలాంటి ప్లేసెస్ అప్పుడు ఎలా ఉండేవాళ్ళు, ఎలా గడిపేవాళ్ళు ఈ వీడియోలో అయితే మీరు పూర్తిగా చూసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము రంగోలీ గార్డెన్స్కి అయితే వచ్చేసాము. ఇందులోపల అయితే ప్లేసెస్ ఎలా ఉన్నాయో మీకు ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. ఇక్కడ చూస్తున్నారా, స్టార్టింగ్ ఎంట్రెన్సే అయితే ఇలా ఉంటుంది. స్టార్టింగ్ ఎంట్రెన్స్ అయితే ఈరోజు ఫెస్టివల్ కాబట్టి సంక్రాంతి 100 అయితే ఒక పర్సన్ చూడండి. బ్యూటిఫుల్ ప్లేస్ అందరికి చూపిస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు ఒక పల్లెటూరు లాగా. నార్మల్ డేస్ లో అయితే ఎలా ఉండేదో తెలియదు, బట్ ఇప్పుడు సంక్రాంతి కాబట్టి 200 టికెట్ అయితే. అలాగే ఇంకా లోకల్ కి అయితే వెళ్ళలేదు. లోకల్ చాలా అద్భుతంగా ఉంది. ఇదైతే ఎంట్రెన్స్. ఇక్కడ చూస్తున్నారా, ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నారు. ఈ ప్లేస్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. మీ అందరికి నచ్చుతుంది అనేసి అనుకుంటున్నా. అచ్చి మనిషిలాగే, అలాగే పక్షులు జంతువుల్లాగా అయితే ఉన్నాయి కదా. ఇక్కడైతే ఒరిజినల్ అయితే కాదు, ఇంత ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాము. స్టార్టింగ్ ఏంటి, ఇప్పుడైతే ముందే ఎంట్రెన్స్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇది స్టార్టింగ్ ఎంట్రెన్స్. ఇలా అయితే లోపలికి వెళ్ళేటప్పుడు అయితే ఇలా ప్లాస్టర్ ఒకటి హ్యాండ్ కి అయితే వేస్తున్నారు. ఎందుకు వేస్తారు అది? ఇప్పుడైతే మీ అందరికి చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారా, గోలిగుండు ఆడేది అచ్చం మనుషులాగే బొమ్మలు అనుకుంటున్నారు. కానీ ఇక్కడైతే సేమ్ అచ్చం మనుషుల్లాగే కనబడుతున్నారు. అప్పుడు చెక్కబార ముసలి వాళ్ళు కూర్చొని ఆడుతుంటారు కదా ఫ్రెండ్స్, మీ ఊర్లలో కూడా ముసలి వాళ్ళు ఆడుంటారు కదా అలాగా. అవ అప్పుడంతా ఇట్లా ఆడతాం కదా ముసలి వాళ్ళు అంతా కూర్చొని. చూడు ఎంత బాగా కూర్చున్నారు, సేమ్ మనుషులు మాత్రమే ఉన్నారు కదా. గవలాట అనేది ఆడతారా, దాన్ని గవలాట అంటారా. ఇంత బాగున్నారు కదా సేమ్ మనుషుల్లాగే. మా నెక్స్ట్ దగ్గర అక్కడ చూడవా, అప్పుడు ఇంటింటికి బుడుబుక్కలు అనేసి వస్తాను కదా అలాగా. ఇక్కడ చూడండి, ఒక తల్లి బాబు అలాగే ప్రెగ్నెన్సీతో ఇంత బాగా న్యాచురల్ పల్లెటూరులో ఎలాగో ఉంటారో అలాగా ఉన్నారు.
ఇక్కడ చూడండి, అలాగే నెక్స్ట్ చూపిస్తాను మీ అందరికి. ఇక్కడ చూడండి, ఒక తాత ఎంత బాగా కూర్చున్నాడు. అచ్చం ముందు మరి ఒక 20-30 ఇయర్స్ బ్యాక్ అయితే ముసలి వాళ్ళు ఎలా ఉంటారో అలాగైతే కనపడుతుంది ఇక్కడ చూస్తుంటే. అలాగే అక్కడ అవ్వ చూడండి, బియ్యం ఎలా నేముతుందో. అప్పుడు ఇలా పట్టుకొని నేమ్తూ ఉండేవాళ్ళు కదా. అలాగే మన అమ్మ వాళ్ళు కూడా మనకి జల ఎలా వేస్తున్నారో అచ్చం అలాగే నాకైతే గుర్తొస్తుంది చిన్నప్పుడు. అలాగే మంచం అక్కడ రాగులు నేమేది చూడండి, అవ రాగులు నేమ్ తన రాగులు ఇసురుతా అంటే అమ్మ తిండి చూడండి, పెరుగన్నం పెడుతుంటే తింటూ ఉన్నట్టుగా. ఇక్కడ చూడండి, మనం చిన్నప్పుడు ఎగురుకుంటూ ఆడుకునే ఆటలు అయితే ఇక్కడ చూస్తుంటే అలాంటివి గుర్తొస్తున్నాయి. మన స్కూల్లో కూడా సేమ్ ఇలాగా ఆడుకుంటూ ఉంటాం కదా. ఇంకే ఆకుతో వైద్యం చేసేది ఫ్రెండ్స్. ఇక్కడ కిరాణా చూడండి, అంగిడి మన అంగిట్లో సరుకులు ఎలా ఉంటాయో సేమ్ సరుకు సరుకుల్లాగే ఉన్నాయి అవి. షాప్ లాగే కనిపిస్తుంది. అప్పుడు కవర్లు లేవు. అక్కడ చూడండి, ఒక ఆమె అయితే కొమ్ము పెట్టి వేయించుకుంటుంది. సేమ్ అచ్చం అంగిడి లాగే ఎంత బ్యూటిఫుల్ గా ఉంది. అప్పట్లో మొగళ్ళు కూడా కుడతారు బట్టలు కుట్టేది. అలాగే ఇక్కడ చూడు, ఇక్కడ ముసలమ్మ ఇడ వాళ్ళ మామ కూతురు అత్త అక్కడ లోపల వెజిటేబుల్స్ తరిగేస్తున్నది ఆమె. కుక్కు కావలుంది ఇంటి ముందర. అయితే బంగారు షాప్ చూస్తున్నారా, ఇక్కడ సేమ్ షాప్ లో కూర్చొని ఎలా అప్పుడైతే ఇలా అయితే ఉండదంట. రామునితో అక్కడ శాస్త్రం అడుగుతుంది. ఇప్పుడు బ్రాహ్మణ్స్ దగ్గర అయితే మనం ఎలా రోజులు ఎలా ఉన్నాయి అని అడిగేసి అడుగుతుంటాం కదా, అలాగే ఇక్కడ వీళ్ళు అడుగుతున్నారు. అప్పట్లో ఇలా అడిగేవారంట వీళ్ళు. బ్రాహ్మణులు చదువు చెప్తున్నారు పిల్లలకి, పంతులు వచ్చాడు అక్కడ. ఇది ఒక ఇల్లు లాగా. ఆమె ఏం చేస్తుంది, దూది చేస్తాందా? దూది తయారు చేస్తాంది. ఇక్కడ పంతులు వచ్చేసి పిల్లలకి విద్యా బోధన చేస్తున్నాడు. అక్కడ గుడికి వెళుతున్నది. ఇక్కడ చూడండి, బయటకు వచ్చి ఎలా చేస్తున్నాడు ఈమె. అలాగే అక్కడ అక్షంత్ర ఇదేమో ఆటవా, అచ్చనగాయలు అచ్చిత్రాల ఆట, అచ్చనగాయలు అచ్చంద్రకాయలు అని అంటారు మా సైడ్ అయితే. మీ సైడ్ అయితే ఏమంటారు బతికేటిని చూసి మీరు తెలుసుకోవండి. ఇలా చిన్నప్పుడు మనం ఆడుకుంటున్నాము, అప్పటి రోజులను అయితే బాగా గుర్తు చేసుకోవచ్చు ఈ ప్లేస్ కి వచ్చిన తర్వాత ఒకసారి. అలాగే కొత్తగా మ్యారేజ్ అయిన కపుల్స్ ని అలాగే వాళ్ళ అత్త మామల్ని వాళ్ళని చూసుకుంటూ చిన్నప్పుడైతే మనం తాడుతో ఇలా ఆడుకునే వాళ్ళం కదా ఫ్రెండ్స్. అలాగే చేతులు పట్టుకొని ఇలా కూడా ఆడుకునే వాళ్ళము. ఇక్కడ చూస్తుంటే నా చిన్ననాటి జ్ఞాపకాలు అయితే నేను మరింత బాగా గుర్తు చేసుకుంటున్నాను. మీలో ఎంతమంది ఇలా గుర్తు చేసుకున్నారో కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. అప్పులు చేసుకునే వాళ్ళని అప్పులు కట్టించుకునేది, లేకపోతే సొమ్ములు కుదోబెట్టేకి వచ్చేవాళ్ళు. అలాగే అక్కడ పెద్ద మనుషులు కూర్చోంటారు కదా వాళ్ళు. ఎద్దుల బండిలోకి వెళ్ళి ఇలా కూడా ఆడుకునే వాళ్ళం కదా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, అక్కడ చూడండి, ఇప్పుడు చిల్లా కట్ట మనం కట్టితో ఆడుకునే వాళ్ళం కదా. బాయ్స్ అయితే గోడలు ఎక్కడం చూడడం ఇలా అన్నిటినీ చేసేవాళ్ళము.
ఎలా కనపడుతుందో అలా కనపడుతున్నాడు సేమ్ వైజనగర్. అలాగే ఇక్కడ తల్లి బిడ్డ దూడ అలాగే అమ్మ ఇద్దరు కూడా ఉన్నారు. సున్నము కాల్చేది అది మీరు పొయ్య రాలేసి దాంట్లోకి వేసి కాలుస్తాను. కాల్చేది సున్నం తయారైనా ఇంటికి దాన్ని రంగులుగా కొన్ని వచ్చినాల ఐటమ్ అప్పలాలు అగర్బత్తిలు ఎంతలా ఉన్నాయి స్వామి. అప్పట్లో అన్నయ్యేమో ఏంటి బాబీ చెలకు అమ్మకే అత్తా చూసేకి ఎందుకు ఇవన్నీ సంక్రాంతి దసరాకి సంక్రాంతికి లేవు చిన్న రోజులు లేవు.